టూ స్టేట్స్ లో వెదర్ అప్డేట్ ఎలా ఉంది, అలర్ట్ ఎలా ఉంది వివరించడానికి మా కొలీగ్ దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవీ 9 వెదర్ రిపోర్ట్. ఇప్పుడు చాలా మంది వాతావరణం రిపోర్ట్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్నారు. మాక్సిమం అసలు ఇప్పుడు సిమెంట్ పనులు చేస్తే వర్షం వస్తే కనుక కొట్టుకుపోతే నష్టమే కదా అనుకుంటున్నారు. సో వాతావరణంలో ప్రస్తుతం వర్షాలు వస్తాయా లేదా తెలుసుకోవాలనుకుంటే మీకోసం ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి. మీకు దేశవ్యాప్తంగా ఒకసారి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూడొచ్చు. నార్త్ సైడ్ అయితే మనకు వెదర్ మనకు వర్షాలు పడుతున్నట్టుగా మనకు పెద్దగా కనిపించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో అహ్మదాబాద్ లేకపోతే అలాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒక్కసారి బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మనకి వర్షాలు అక్కడ నమోదున్నట్టుగా మనం భావించాలి. అంటే మనకి కేరళ సైడ్ నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తున్నాం. సౌత్ మాక్సిమం మనకి వర్షాలు పడుతున్నాయి, కర్ణాటక ఈ ప్రాంతాల్లో మనకి వర్షం నమోదవుతుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది, కమాన్, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బ్లూ కలర్లో మేఘావృతమే ఉందో మీకు చూపిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు వేయించడం కూడా మనకి పెద్దగా ఈదురుగాలులని కాదు, కానీ 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో మనకి గాలులు వీస్తున్నాయి. వర్షాలు ఎలా నమోదవుతున్నాయి మీకు ఒక్కసారి జూమిన్ చేసి చూపిస్తున్నాం. హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం కొన్ని ప్రాంతాల్లో మనకి 0.9 అలా మనకు నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం మనకు నమోదవట్లేదు, కానీ గాలులు మాత్రం 13 కిలోమీటర్ల గాలులు అయితే వీస్తున్నాయి. దాన్ని బట్టి మీ పనులు మీరు ఫిక్స్ చేసుకోండి. ఇంకా ఏపీ సైడ్కి వద్దాం. ఏపీ సైడ్ చూడండి, మనకి ఉత్తర కోస్తా సైడ్ అయితే మనకేం కనిపించట్లేదు పెద్దగా మేఘావృతమైనట్టుగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం మనకి బాగానే వర్షాలు నమోదవుతున్నాయి. సో రాయలసీమ వాసులారా ఒక్కసారి వెదర్ రిపోర్ట్ చూడండి, 0.91, ఇంతకుముందు 0.9 ఉండే, ఇప్పుడు 1 మిల్లీమీటర్, కానీ గాలులు మాత్రం 7 కిలోమీటర్లు పర్ అవర్ అని తెలుస్తోంది. అండ్ ఈదురు గాలుల విషయానికి వస్తే మాత్రం పెద్దగా ఎక్కడ నమోదవ్వట్లేదు, కానీ ఈ వర్షాల ప్రభావం 4 రోజుల్లో మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. బికాజ్ ఇప్పుడే మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. అది తీవ్రత మాత్రం మరొక 4 రోజుల్లో పెరిగే అవకాశం అయితే ఉంది. సో దీన్ని బట్టి మీ వర్క్ మీరు డిసైడ్ అవ్వండి.